ఇన్నాళ్లకు నా కోరిక నెరవేరింది బబ్రు. మరి నా కోరిక కూడా నెరవేర్చమ్మా. అలాగే నాయనా, ఏం కావాలి? నాన్నగారిని చూడాలి. తప్పకుండా, వారు కూడా నిన్ను చూడాలనే ఉబ్బుళ్ళూరుతూ ఉంటారు, వస్తారు. ఎన్నో ఏళ్ల నుంచి ఈ మాటే చెప్తున్నా, ఇంతవరకు వారు రానేలేదు. అదేంటి నాన్న? అదంతే, ఆ వ్యవహారం అంత సులభంగా పరిష్కారం అయ్యేదైతే ఆ చిక్కులన్నీ వచ్చేవే కావు. శ్రీకృష్ణుడు రాయబారానికి వెళ్ళి ఏమి చేయలేక చేతులు తడుగుని తగ్గవచ్చాడు. అదేమిటి తాతయ్య, ఆయన మాట కూడా కౌరవులు వినలేదా? వినకే, విన్నారు, చివరికి కాదన్నారు. అయినా వాసుదేవుడు వెళ్ళింది సంధి చేయడానికి, అయితేగా కౌరవులు పాండవులు యుద్ధానికి సిద్ధమయ్యారు. అయితే నేను వెళ్ళి మా తండ్రికి బాసటగా నిలిచి పాండవులకు విజయం కట్టబెడతాను. నీ వంతరవాడవే గాని ఆ కథన రంగంలో కాలు పెట్టడం మనకు గౌరవం కాదు నాయన. అదేమిటి నాన్న, తండ్రి విజయం కోసం తనేడు కత్తి పట్టడం తప్ప? ఆత్మబంధువులను ఆదుకోవడం అనుచితమా? ఉచితమే గాని ఆ యోచన వారికి కూడా ఉండాలిగా. మరి మీకెందుకు ఆ సందేహం తాతయ్య? మర్యాద తెలిసిన వారైతే ఈ వ్యవహారంలో మనతో మాట మాత్రానికైనా సంప్రదించారా? మన సహాయం అర్థించారా? పిల్లని పేరంటానికి మనం పోకూడదు. నా స్వామి కోరి ఈ నిర్లక్ష్యం చేశారని నేను నమ్మలేను. నేను నమ్మలేదు మా మొదట్లో, ఇప్పుడు అర్థమైంది ఆయన అవకాశవాది అని. నమ్మించి మోసం చేశాడు. అవును, ఆయనకి ఆదిపై అనురాగం లేదు, కుమారుడిపై కూర్పు లేదు. ఇప్పుడున్నదంతా సామ్రాజ్య కాంక్ష, రక్తత. నన్ను మించిన సుకుమారుణ్ణి, నాకంటే మహావీరుణ్ణి మన ప్రేమలకు అమరబంధమైన కుమారుణ్ణి చూసుకుని ఈ ఎడబాటు సైతించు. నగరు చేరగానే మిమ్మల్ని చెంతకు పిలిపించుకుంటాను. ఆయనకి ఆదిపై అనురాగం లేదు, కుమారుడిపై కూర్పు లేదు. ఇప్పుడున్నదంతా సామ్రాజ్య కాంక్ష, రక్తత. కురుకుల పితామహ శాంతనం, మీ కఠోర బ్రహ్మచర్య దీక్ష మీ అకుంఠిత పితృభక్తికి నిదర్శనం. మీకు జయం తప్పదు. ధార్తరాష్ట్రుల ఉప్పు తిన్నందుకు విల్లు చేతబట్టాను. నా కర్తవ్యం నేను నిర్వర్తించాను. ఉత్తరాయణ పుణ్యకాల ప్రవేశంతో ఈ దేహబంధం కూడా తీరిపోతుంది.
వివాహంగా ఉంది. ఇంతటి రారాజు చెంతనుండగా మీకేమి కొదువ పితామహ? సోదర దుశ్శాసన, ఆ కలశం అందించు. ఇదిగో అన్నయ్య సుగంధ మధుర శీతల పానీయం. ఇదిగో పితామహ. ఆ పానీయం వద్దు సుయోధన, పవిత్ర గంగాజలం తెప్పించు. గంగాజలమా? అర్జున, పితామహుని మనోరథం చెల్లించిన కీర్తి నీకు దక్కవలసి ఉందేమో. బాణంతో భూతలాన్ని భేదించి పాతాళ గంగను పైకి రప్పించు. అలాగే బాబు. అమ్మా, నీ అవ్యాజ అనురాగానికి, అచంచల అభిమానానికి బహుమానం ఇదేనా నాయన? అజేయుడువైన నిన్ను అన్యాయంగా అంపసేయ పాలు చేశారు. నిన్ను శరాఘాతంతో నొప్పించిన స్వార్థపరుడు నరకం పాలైపోగా. శాంతించు తల్లి, శాంతించు. ఎలా శాంతించటం నాన్న? నా స్వామి, నా దేవుడు నరకం పాలవుతాడని తెలిసి నేను శాంతంగా ఉండగలనా? నా స్వామికి ఈ శాపం తొలగే మార్గం ఉపదేశించున్నాన్న. గంగాదేవి పలుకు అమోఘమమ్మా. గంగే మే తవ సేవనైక నిపుణో ఆనందితశ్చార్ధృత స్తుత్వాచ ఉద్గత పాతకో భువి కదా శాంతః చరిష్యామ్యహో. పులోచి. నమస్కారం తల్లి. ప్రసన్నురాలువైనావా? నీ భక్తికి సంతం కావాలమ్మా. నా స్వామికి శాప విమోచనం కలిగించమ్మా. నా కుమారుడు భీష్ముడులాగే అర్జునుడు కూడా సన్నిహిత రక్త బంధువు చేత వధింపబడితే నా శాపం వర్తించదు. వెళ్ళు. సన్నిహిత రక్త బంధువు ఎవరున్నారు? బబ్బురు వాహనుడు. అతడొక్కడే అంతటి సమర్థుడు. ఎవరమ్మా నీవు? జ్వాలాముఖి. పుత్రశోకంతో కుమిలిపోయే ఆడదాన్ని, ఆ శోకకారకుడైన అర్జునునిపై పగ తీర్చుకోటానికే బయలుదేరా. ఈ అస్త్రం సాధించాను. ఇదిగో ఆ బబ్బురు వాహనను కందించు. నీ వగ నా పగ తీరిపోతాయి. వంశోద్ధారకుడు బబ్రు ఆహనుడక్క, ఈమె మీ పెత్తల్లి ఉల్లూచిదేవి. నమస్కారమ్మా. వెయ్యేళ్ళు వర్ధిల్లు. మాపై మీకైనా దయ కలిగింది, అదే సంతోషం. చూశావాక వాళ్ళ నాన్నగారు రాలేదని ఎంత బాధపడుతున్నాడు. ఆ అనురాగం సహజమేగా. అయినా చిరంజీవి చేస్తున్న సాధన ఇదేనా? అంటే అదేనమ్మా, ఇంతకాలము అంతఃపురంలో చేస్తున్నది సంగీత సాధనేనా అని. లలిత కళాభిమానం రాజులకు ఉచితమేగా. కానీ జగదేక వీరుడైన పాండవ మధ్యముని కుమారుడు ఆడపిల్ల వలె వీణ వాయిస్తుంటే లోకం ఏమంటుంది? అదేమిటక్క, ఆ తండ్రి గారు విరాట నగరంలో చూపింది సంగీత నాట్య కౌశలమేగా. నిజమేనమ్మా, ఆ వీర చూడామణి అంతటితో ఆగలేదు. అసహాయుడై ఆవులను మళ్లించారు. సవ్యసాచి అయి కురుక్షేత్రంలో శత్రు సంహారం చేసి విజయం సాధించారు. శౌర్య సాహసాల్లో నీ కొడుకు తండ్రి పేరు నిలబెట్టే వీరుడే అక్క. అంతటి వాడైతే అందరికీ ఆనందమే. నీకా సందేహం ఎందుకు? సంగీతం విన్నావా? ధనుర్విద్యా కౌశల్యం కూడా చూద్దూ గాని పద. కొడుకు ప్రావీణ్యం చూడడం కంటే తల్లికి ముచ్చటే ఉంది. పద. ఈ వినోదం చూడమ్మా.
ఆకులు మాత్రం రాల్చకుండా మిగిల్చావే? వారు నా తండ్రులు, పంచపాండవులమ్మ. బళా, నీ పితృభక్తికి మెచ్చుకున్నాను. ఇదిగో బహుమానం. ఇది అపూర్వమైన దివ్యాస్త్రం. అల్పుల మీద ప్రయోగించకు, అత్యవసరమైనప్పుడే ఉపయోగించు. త్రినేత్రుడు గాని, ఆయనను మెప్పించిన ధీరుడు గాని దీనికి తలవంచవలసిందే. ధర్మరాజా, ఇక అశ్వమును మొదలవచ్చు. చిత్తం గురుస్తున్నా. అశ్వాన్ని వదులుతున్నాను. రక్షకులుగా ఎవరు వెళ్ళాలి బావా? కుమారులు కానీ తమ్ములు కానీ వెళ్ళాలి. నన్ను వెళ్ళమంటే నేనే వెళ్తాను బావా. అశ్వమేధాన్ని నెగ్గించే భారం నీదే బావా. ఈ చిన్న పనికి కూడా భావనసం పెట్టాలన్నయ్య. అవును గిరిజ, దిగ్దంతుల వంటి సోదరులం నలుగురం ఉన్నాం. దిగ్విజయం సాధించి రాజసూయాధ్వరం నిర్విఘ్నంగా జరిపించాం. భారత సంగ్రామ భారాన్ని అవలీలగా వహించాం. ఈ మాత్రం యాగాశ్వాన్ని రక్షించి మరలించుకురాలేమా అన్నయ్య? ఆనతివ్వండి, నేను పెడతాను. ఇంతలింతలు చేసినా నీ శక్తి సంపద మీ అన్నయ్య గ్రహించనేలేదు అర్జున. వీరాధి వీరుడైన తమ్ముడుండగా వారు వీరు ఎందుకు బావా? గాంధీవినే పంపించు. ఈ యాత్రతో అతని శక్తి అఖిల భారతం అర్థం చేసుకుంటుంది. అంత నీ ఇచ్చ బావా. వెళ్ళిరా అర్జున. చిన్న, మీ వెంట నే కూడా వస్తా. అలాగే అన్నయ్య, ఋషికేతు కూడా నా వెంట వస్తాడు. అతని ఉత్సాహం తీరినట్టు ఉంటుంది, దేశం చూచినట్టు కూడా ఉంటుంది. కర్ణపుత్రుని కన్నుల్లో పెట్టుకుని పెంచుతున్నాను. పసివాడు అమిత సాహసు, ఎలా చూసుకుంటావు? జాగ్రత్త. నా ప్రాణంతో సమానంగా చూసుకుంటాను. రావృషికేతు. విజయీ భవ. శుభంగా తిరిగిరా నాయనా.